गुड मॉर्निंग चिल्ड्रन, नाउ सेकेंड क्लास, सब्जेक्ट इज मैथ्स. सो पेज नंबर, नाउ आई एम गोइंग टू एक्सप्लेन यू पेज नंबर 21 इन टेक्स्ट बुक. ओपन पेज नंबर 21 इन टेक्स्ट बुक एंड सी टेक्स्ट बुक. ऑर्डिनल नंबर्स, ऑर्डिनल नंबर्स, नाउ टॉपिक इज अबाउट ఆర్డినల్ నెంబర్స్. ఆర్డినల్ నెంబర్స్ అంటే పేర్లోనే ఉంది. ఏంటి? ఒక సరైన క్రమంలో ఉండే, క్రమం అంటే ఆర్డర్. సో ఆర్డర్లో ఉండే నెంబర్స్ని మనము ఆర్డినల్ నెంబర్స్ అంటారన్నమాట. సో ఇక్కడ వెన్ ఆబ్జెక్ట్స్ ఆర్ ప్లేస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రన్నింగ్ రేస్ లేదా ఇంకేదైనా గేమ్స్ కాంపిటీషన్ పెట్టినప్పుడు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఆ ప్లేసెస్ అనేది ఏంటి? ఆర్డినల్ నెంబర్స్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఒక ఆర్డర్లో ఉంటుంది. ఫస్ట్ తర్వాత సెకండ్, సెకండ్ తర్వాత థర్డ్, థర్డ్ తర్వాత ఫోర్త్. సో ఒక ఆర్డర్లో ఉంటుంది కాబట్టి వాటిని ఆర్డినల్ నెంబర్స్ అంటారన్నమాట. సో హియర్ గివెన్ కలర్ ద ఫోర్త్ బెలూన్ ఆరెంజ్ అండ్ సెవెంత్ బెలూన్ బ్లూ. సో ఇక్కడ ఇక్కడ హియర్ ఆర్ గివెన్ సమ్ బెలూన్స్, ఇక్కడ కొన్ని బెలూన్స్ ఇచ్చిండు కదా. సో ఫోర్త్ బెలూన్కి ఏమో మనం ఆరెంజ్ కలర్ చేయాలి, సెవెంత్ బెలూన్కి ఏమో మనం బ్లూ కలర్ చేయాలి. కౌంట్ చేయండి, 1, 2, 3, 4. ఫోర్త్ బెలూన్ కదా దీనికి. సో దీనికి ఏ కలర్ చేయాలి? ఆరెంజ్. నెక్స్ట్ సెవెంత్ బెలూన్, 5, 6, 7. ఇది సెవెంత్ బెలూన్, దీనికి ఏ కలర్ చేయాలి? బ్లూ కలర్ చేయాలి. సో ఈ విధంగా మీరు క్రయోన్స్తో క్రయాన్స్ తీసుకొని ఫోర్త్ బెలూన్కి ఆరెంజ్ కలర్, సెవెంత్ బెలూన్కి బ్లూ కలర్ చేయండి. నెక్స్ట్ ఆన్ ద పేపర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో సో ఆల్ఫాబెట్స్ గురించి అన్నమాట. సో ఆల్ఫాబెట్స్లో మనము తీసుకుంటే ఏబిసిడి ఆల్ఫాబెట్స్ ఉంటాయి, ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి మనకి? 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. సో ఆ 26 ఆల్ఫాబెట్స్లో వాటి యొక్క ప్లేసెస్ మనము రాయాలి. ఇక్కడ ఫస్ట్ వన్, ఏ ఈజ్ ఇన్ ద డాష్, ఏ ఈజ్ ద డాష్ లెటర్ ఆఫ్ ఆల్ఫాబెట్. ఏ అనేది ఆల్ఫాబెట్స్లో ఏ లెటర్? ఫస్ట్ లెటర్. సో రైట్ ఎఫ్ఐఆర్ఎస్టి ఫస్ట్. సెకండ్ ఆన్సర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పేజ్ నెంబర్ 22. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, డాష్ ఈజ్ ద ఫిఫ్త్ లెటర్. సో ఏబిసిడి, ఏబిసిడిఈ తీసుకుంటే ఈ అనేది ఏ లెటర్ అవుతుంది? ఫిఫ్త్ లెటర్, ఎఫ్ఐఎఫ్టిహెచ్ ఫిఫ్త్. థర్డ్ వన్, డాష్ ఈజ్ ద సెకండ్ లెటర్. సెకండ్ లెటర్ ఏంటి? బి. బి ఈజ్ ద సెకండ్ లెటర్, రైట్ బి. నెక్స్ట్ ఫోర్త్ వన్, డాష్ ఈజ్ ద నైన్త్ లెటర్. ఏబిసిడిఈఎఫ్జిహెచ్ఐ, ఐ ఈజ్ ద నైన్త్ లెటర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, జి ఈజ్ ద డాష్ లెటర్ ఆఫ్ ద ఆల్ఫాబెట్. ఆల్ఫాబెట్స్లో జి అనేది ఏ ప్లేస్లో వస్తుంది? సెవెంత్ ప్లేస్. నెక్స్ట్ సి, సి ఏ ప్లేస్లో వస్తుంది? 1, 2, 3, థర్డ్ ప్లేస్, టిహెచ్ఐఆర్డి థర్డ్. నెక్స్ట్ సెవెంత్ వన్, డాష్, జే ఈజ్ ద డాష్ లెటర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. ఏబిసిడిఈఎఫ్జిహెచ్ఐజే, జే అనేది ఏ ప్లేస్లో ఉంటుంది? జే అనేది ఏ ప్లేస్లో ఉంటుంది? టెన్త్ ప్లేస్. ఎయిత్ వన్, డాష్ ఈజ్ ద సిక్స్త్ లెటర్. ఏబిసిడిఈఎఫ్, ఎఫ్ ఈజ్ ద సిక్స్త్ లెటర్. నైన్త్ వన్, హెచ్ ఏ ప్లేస్లో? హెచ్ ఈజ్ ద డాష్ లెటర్ ఆఫ్ ద ఆల్ఫాబెట్స్. హెచ్ ఉన్న ప్లేస్ ఏంటి? ఎయిత్ ప్లేస్, ఈఐజిహెచ్టి హెచ్టిహెచ్ ఎయిత్, టెన్త్ వన్. లాస్ట్ వన్, డి ఏ ప్లేస్లో ఉంటుంది? ఫోర్త్ ప్లేస్, ఎఫ్ఓయూఆర్టీహెచ్ ఫోర్త్ ప్లేస్. సో లా ఈ విధంగా మీరు పేజ్ నెంబర్ 21లో ఫోర్త్ బెలూన్కి ఆరెంజ్ కలర్, సెవెంత్ బెలూన్కి బ్లూ కలర్ చేయండి. ఇక్కడ ఆల్ఫాబెట్స్ చూస్తూ ఆల్ఫాబెట్స్ని రఫ్ నోట్ బుక్స్లో రాసుకొని అక్కడ అడిగిన ప్లేస్ ప్రకారము ఏ ఆల్ఫాబెట్ వస్తుంది, లేదంటే ఇచ్చిన ఆల్ఫాబెట్ ఏ ప్లేస్లో వస్తుందో మీరు బోర్డు వీడియో చూస్తూ టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేసుకోండి.